అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు రాజీవ్ను మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా రాజీవ్, A2 గా జోగి రమేష్, బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరిపై ఐపీసీ 420, 409, 467, 471, 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో నిన్న ఉదయం నుంచి ఏసీపీ అధికారులు సోదాలు చేపట్టారు. అనంతరం రాజీవ్ను అదుపులోకి తీసుకుని గొల్లపూడి కార్యాలయానికి తరలించారు. విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.